ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందచేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకవేళ 100ల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందచేయడం జరుగుతుంది. ఒక 15 ఓకే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టిఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు ఎస్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు మన యాప్లో, ఎట్ ద సేమ్ టైం మన వాట్సాప్ గ్రూపుల్లో, ఎట్ ద సేమ్ టైం మరి మన వీడియో డిస్క్రిప్షన్ మన వీడియో కామెంట్స్లో కూడా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో ఆ డౌట్స్కి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఈ యొక్క వీడియోలో అయితే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? మరి మొదటి ప్రశ్న కనుక చూసినట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సి దగ్గర మరి ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఫైనల్ అయిపోయింది. దీని తర్వాత మరి ఏంటి ఇప్పుడు అడిగేటువంటి డౌట్స్ ఏంటి అంటే, సార్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత టైం ఉంటుంది అనేటువంటి డౌట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఎందుకంటే చాలామంది అభ్యర్థులు, కొంతమంది గత అంటే మనకు నోటిఫికేషన్ లేక 4-5 ఇయర్స్ అయితే దగ్గరగా అవుతుంది. సో అప్పటి నుంచి చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. కానీ గత 1-2 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో ఈ యొక్క డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా వరకు అసలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చాక ఎంత టైం ఉంటుంది, మనకు ప్రిపరేషన్ టైం సరిపోతుందా లేదా అనేటువంటి డౌట్తో అడుగుతున్నారు. తప్పేం లేదు. అయితే నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కానీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మనకు అప్లై చేసుకోవడానికి 1 మంత్ టైం ఇస్తారండి. 1 మంత్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఏ నోటిఫికేషన్లో అయినా కూడా, అంటే ఫస్ట్కు నోటిఫికేషన్ వస్తే 31st వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే మనకు గడువు ఉంటుంది. ఓకేనా? అందరు కూడా గమనించాలి. అయితే అప్లికేషన్ డేట్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి 45 డేస్లో ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ టైం అండి. ఓకేనా? బిఫోర్ కండక్ట్ చేయడానికి వీల్లేదు, కానీ 45 డేస్లో అయితే కంప్లీట్ చేయడానికి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మినిమం అది మినిమం టైం స్కేల్. కానీ ఇక మనకు తెలిసిందే కదా ఏపీపీఎస్సి ఎలా ఉంటుందో. ఏదైనా కూడా ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ ఏ ఎగ్జామ్ అయినా కూడా ఇచ్చిన టైంకి మనకు కండక్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్లో గనక ప్రిలిమ్స్ డేట్ మెయిన్స్ డేట్ ఎగ్జామ్ డేట్ కనుక ఇచ్చారనుకోండి, ఫిక్స్ అండి, డ్యామ్ ఫిక్స్ అదే డేట్న మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో అలా మనకైతే నోటిఫికేషన్లోనే డేట్స్ ఇస్తే ఇక మనకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు. ప్రిలిమ్స్ ఈ డేట్న జరుగుతుంది, మెయిన్స్న ఈ డేట్న జరుగుతుంది అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతేనే మనకు ప్రాబ్లం. ఓకేనా? మరి అప్లికేషన్ డేట్ ఎండ్ డేట్ నుంచి 45 డేస్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ మాత్రమే, అది కూడా 100% చెప్పలేమండి. ఈ ఇయర్ అంటే ఈ ఉన్న టైంలోనే ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ అవుతుందని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ మనకి సెప్టెంబర్, ఇది సెప్టెంబర్ అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అక్టోబర్ నవంబర్ వరకు మనకు అప్లికేషన్ వరకు టైం ఉంటుంది. నవంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు 45 డేస్ అయితే కంప్లీట్ కాకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కనుక మధ్యంతర ఎన్నికలకు కనుక వెళ్తే ప్రిలిమ్స్ కూడా జరగడం కష్టమే అండి. ఓకేనా? ప్రిలిమ్స్ కూడా జరగడము కష్టంగానే ఉంటుంది. కానీ ఒకవేళ మధ్యంతరానికి వెళ్ళకుండా యాజ్ యూజువల్గా సాధారణ ఎన్నికల్లోకి వెళ్తే మాత్రం మార్చ్ ఆ టైంలో అయితే ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ సజావుగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి
మరి కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మంచి టైం దొరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. అయితే చాలామంది అడుగుతున్నారు సార్, ఇంకా మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే జాబ్ సాధించవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రిపేర్ అయితే అవ్వచ్చండి, మనకు టైం అయితే ఉంటుంది. ఓకేనా? ప్రిలిమ్స్లో మనకు కొంతవరకు సిలబస్ అయితే తగ్గించడం కూడా జరిగింది. ఓన్లీ సోషాలజీ సబ్జెక్ట్ని మాత్రమే యాడ్ చేశారు. ఓకేనా? భారతదేశ చరిత్ర, నెక్స్ట్ భూగోళ శాస్త్రము, ప్రపంచము, భారతదేశము, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ సోషాలజీ, ఇవి మాత్రమే ఉంటుందండి మనకు ప్రిలిమ్స్ సిలబస్లో. కాబట్టి ముందుగా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క Group-2 ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ పైన దృష్టి సారించండి. ఓకేనా? మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు, టైం ఉంటుంది దానికి. ఎందుకు చెప్తున్నానంటే టైం ఉంటుంది, ఈ ఎలక్షన్ మూమెంట్లో అంత త్వరగా కండక్ట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం టైం ఉంటుంది మెయిన్స్కి. ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రిలిమ్స్ పైన. ఓకేనా? అందరు కూడా గమనించాలి. మనకు చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఎలక్షన్ కోడ్ అడ్డుపడుతుందా అంటే, ఒకవేళ కనుక మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి డిసెంబర్లోనే ఎలక్షన్ అంటే మాత్రం ప్రిలిమ్స్కు కూడా అడ్డుపడేటువంటి అవకాశం అయితే ఉందండి. ఓకేనా? ప్రిలిమ్స్ కూడా అడ్డుపడే అవకాశం ఉంది. కానీ వన్స్ ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మాత్రము, నోటిఫికేషన్ ఇవ్వనివ్వండి, ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా కండక్ట్ చేయని ఎగ్జామ్స్, మనకు టైం ఉంటుంది అప్పటి వరకు ప్రిపేర్ అవ్వడానికి, ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఉంటుంది. ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకుండా డిలే చేస్తే మాత్రము ప్రాబ్లమే. కానీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ ఇవ్వకుండా కూడా పర్వాలేదు, అది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు త్వరలోనే. అలా చేస్తే మనకు ఒక నమ్మకం ఉంటుంది, ఓకే నోటిఫికేషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి. ఎందుకంటే గత జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడో ఇచ్చి సంవత్సరంన్నర తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఆ విధంగా మనకు నోటిఫికేషన్ ఇస్తే ఒక భరోసా అయితే ఉంటుంది. కాబట్టి ఈ మంత్ ఎండ్ లోపు కానీ నెక్స్ట్ మంత్ కానీ మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు కూడా నిరభ్యంతరంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త వారికి, ఎట్ ద సేమ్ టైం చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ రివిజన్లో ఉన్న వారికి కూడా మన టెస్ట్ సిరీస్ అయితే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. యాజ్ పర్ ద న్యూ సిలబస్ ప్రకారం అన్నీ కూడా కోర్సు ఉంది, అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. సో గాయస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే, 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్లో, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.